ఏడేళ్ల బాలికకు ప్రాణాంతకరమైన వ్యాధి సోకిన సంఘటన యలమంచిలి మండలం వావడ గ్రామంలో చోటు చేసుకుంది. నిండా పదేళ్లైనా నిండని ఆ బాలికకి పెద్ద కష్టం వచ్చిపడింది. ఆంజనేయులు చంద్రవతి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలే. అందులో ఆఖరి అమ్మాయి లావణ్య మాధురికి ప్రాణాంతకరమైన బోన్ మేరో వ్యాధి సోకింది. ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటే దాదాపు 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. చికిత్సతో పాటు కుటుంబంలో ఒకరి బోన్ తీసి ఆ అమ్మాయికి అమర్చాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు బోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా చికిత్స చేయించే స్తోమత లేక ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. తరచూ అస్వస్థతకు గురవుతున్న మాధురిని ఆసుపత్రికి తీసుకెళ్లగా బోన్ మేరో వ్యాధి సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఎంత తొందరగా చికిత్స చేయిస్తే అంత మంచిదని చెప్పారు. అప్పటి వరకు బాలిక రక్తాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉండాలని వైద్యులు సూచించారు. అప్పులు చేసి మరీ బాలిక రక్తాన్ని మారుస్తున్నప్పటికీ రోజురోజుకు క్షీణిస్తున్న బాలికను చూస్తూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలికకు కావలసిన 15 లక్షలు ఎలా తేవాలో ఆ తల్లిదండ్రులకు దిక్కుతోచడం లేదు. సహృదయం కలిగిన దాతలు తమ బిడ్డ ఆపరేషన్ కు ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బాలికను బతికించుకునేందుకు ఆపన్నహస్తం అందించాలని స్వచ్ఛంద సంస్థలను కోరుతున్నారు. సాయం చేయాలనుకుంటున్న దాతలు SBI బ్యాంకులో దేవరపు లావణ్య మాధురి ఖాతా నంబరు 357368704355లో జమ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.